పసుపును మనం నిత్యం అనేక వంటకాల్లో వేస్తుంటాం. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే రుచికే కాదు, పసుపు ఆరోగ్యపరంగా మనకు ఎన్నో లాభాలను అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మన సాంప్రదాయ దినుసు అయిన పసుపు అద్భుత గుణాలను గుర్తించి అమెరికన్ కంపెనీలు పేటెంట్లు సైతం తీసుకున్నాయంటే పసుపు గొప్పతనం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. మునగాకు పసుపు కలిస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మునగకాయను మనం చారు కూరలా చేసుకుని తింటాం. వీటిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అయితే మునగకాయలే కాదు, వాటి ఆకులు కూడా మనకు ఉపయోగకరమే. ఈ క్రమంలోనే మునగ ఆకులను బాగా ఉడికించి అందులో కొద్దిగా పసుపు కలుపుకుని రోజు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మునగ ఆకును ఉడికించి అందులో పసుపు కలుపుకుని తింటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో మధుమేహం అదుపులోకి వస్తుంది. గర్భిణీలు ఈ ఆహారాన్ని తీసుకుంటే వారికి వారి కడుపులో ఉండే పిండానికి ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. పిండం ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. దీంతో శిశువు ఆరోగ్యంగా పుడుతుంది. అయితే దీన్ని గర్భిణీలు పరిమితంగా మాత్రమే తినాలి, లేదంటే డయేరియా వస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉండవు. జీర్ణ సమస్యలు పోతాయి. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ బాధించవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు కూడా తగ్గుతారు. గుండె సమస్యలు రావు. పసుపులో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శృంగారంలో యాక్టివ్గా పాల్గొంటారు. స్త్రీలకు ఋతు సమయంలో వచ్చే సమస్యలు ఉండవు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.